Namaste, welcome to our channel. I'm Padmini, Prasthamanth Patu senior journalist. Bharadwaja garu unnaru maatladam. Sir, namaste sir. Namaste. Sir, KTR gariki Lokesh gar call cheyatamu ikkada rally lu jaragataniki permission ivvamani adagatam ayana nirakarinchatam anedi jarigindi sir. So, idi emai undochu sir? Deen venakala em strategy undochu? Ante ayana maatladindi chaala clarity tone maatladadu KTR garu. దీనికి అసలు ఇది రెండు పార్టీలకి సంబంధించిన అంశం కానీ ప్రజలు ఇక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఎలాంటి ర్యాలీలు ఆందోళనలు చెయ్యొద్దు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది సార్. ర్యాలీలు ఆందోళనలు చెయ్యొద్దు అని చెప్పడం తప్పే. ఎలా తప్పంటే ప్రజలు స్వచ్ఛందంగా సమస్యను ఫీల్ అయితే వాళ్ళు మనసులోకి తీసుకుంటే స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వస్తే దాన్ని వద్దు కాదు అనడానికి అవకాశం లేదు. కానీ అంటే అలా అభిప్రాయపడటం, ప్రజలు ఆందోళనలు చేయకూడదు అని మాట్లాడటం కరెక్ట్ కాదు. అది పైగా ఆందోళనల నుంచి అధికారంలోకి వచ్చిన పార్టీ అది టీఆర్ఎస్. కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా ఆందోళన చేస్తే చేయొచ్చు అనే మాట మాట్లాడాలి ఆయన. అది కాకుండా ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం, రెండు పార్టీలకు సంబంధించిన వ్యవహారం, ఇది పర్సనల్ ఎజెండా లాగా మాట్లాడాడు ఆయన. అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు స్నేహితులే అంటున్నాడు ఆయన. పవను, లోకేష్, జగను అందరూ నాకు స్నేహితులే అని మాట్లాడుతున్నాడు ఆయన. ఒక చంద్రబాబు గారి పేరు మాత్రమే లేదు. బహుశా చంద్రబాబు నాయుడు గారు మా తండ్రి గారు స్నేహితులు అని చెప్తాడు. సమకాలీనులు కాదు కాబట్టి ఆ పేరు తప్ప లోకేష్ పేరు యాడ్ చేశాడు అక్కడ. అలాగే నాకు ఫోన్ చేసి మాట్లాడడం చెప్పడం అంటే వాళ్ళిద్దరి మధ్య ఫోన్ చేసి మాట్లాడుకునేంత స్నేహం ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నాడు ఆయన. అది చేశాడు, అయిపోయింది. అయితే తెలుగుదేశం పార్టీ నిజంగానే ఆందోళనలు చేసేంత పరిస్థితిలో ఇక్కడ ఉందా అంటే, ఇక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే జనాలు మొబలైజ్ అవుతారు, కానీ ఒకవేళ ఆయన ఇక్కడ కేసీఆర్ అరెస్ట్ చేసి ఉంటే ఇక్కడ ఆందోళన చేయడంలో కొంత అర్థం ఉంది. ఎవరి మీద డిమాండ్ చేస్తారు ఇప్పుడు? కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేసే మూడ్ లేదు వాళ్ళకి. కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉంది అని మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు. లోకేష్ గారు ఢిల్లీలో ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ బీజేపీ హస్తం ఉంది ఈ అరెస్ట్ వెనకాల అని చాలామంది అంటున్నారండి, మీరేమనుకుంటున్నారు అని అడిగాడు ఆయన. అడిగితే నేను అలా అనుకోవడం లేదు అని చెప్పాడు. కాబట్టి వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసే మూడ్లో లేరు. కాబట్టి ఎందుకు చేయాలి ఇక్కడ? ఎందుకు? దానివలన ఏమిటి సాధించగలరు, ఏం ప్రయోజనం సాధించగలరు అని అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిన రోజున హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో విస్తృతమైనటువంటి భద్రతా ఏర్పాట్లు జరిగినాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర పోలీసు బృందాలను మోహరించి ఎక్కేవాళ్ళని దిగేవాళ్ళని విపరీతంగా సెర్చ్ చేసినటువంటి సందర్భం ఉంది ఆ రోజు. అంటే రైళ్లు ఆపుతారా అనే దిశగా ఆలోచించారు వాళ్ళు. అంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి. అంతలా ఏమి జరగలేదు, ఏమి జరగలేదు అంటే జరగదు అనే విషయం తెలుసు వీళ్ళకి. అయినప్పటికీ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఒకవేళ అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవగానే బీజేపీ డోర్ మూసేస్తాడు, ఆయన ఆల్టర్నేటివ్ రాజకీయ కార్యక్రమంలోకి వెళ్తాడు, దీనిలోకి కాంగ్రెస్ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఇన్వాల్వ్ అయితే తెలంగాణలో దాన్ని ఒక ఇష్యూగా మార్చే ప్రయత్నం జరగచ్చు. అంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగేటువంటి ఉద్యమంలో భాగంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఆందోళనలు జరిగి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ బీజేపీ వైపు డోర్ తెరిచి మిగిలిన తలుపులన్నీ మూసేసుకుంది. అందుకని ఇక్కడ ఆందోళనలు చేసే పరిస్థితులు లేవు, దానికి అనుమతి ఇవ్వాల్సినటువంటి అవసరము లేదు అని మాట్లాడాడు ఆయన కేటీఆర్. నిజానికి ప్రజల ఆందోళనలు స్వచ్ఛందంగా చేస్తే అడ్డుకునే పరిస్థితి ప్రభుత్వానికి ఉంటుంది. అంటే అది అడ్డుకునే ప్రయత్నమే చేస్తుంది ప్రభుత్వం అన్నాగా. ఏ ఉద్యమం అయినా కానీ జరగాలని అనుకోదు. ఆయన ప్రతిపక్షంలో ఉంటే ఆందోళనలు చేస్తాడు, అధికారంలో ఉంటే ఆందోళనల్ని అడ్డుకుంటాడు. ఇది ఒక ఇండికేషన్ చెప్పాడు ఆయన బలంగా ప్రపంచానికి. రెండోది, తెలుగుదేశం పార్టీ చరిత్రలోకి వెడితే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అధికారం కోల్పోయి దాదాపు 20 ఏళ్ళు అవుతుంది. రేపు 24 వస్తే 20 ఏళ్ళు పూర్తవుతుంది. అంటే ఆయన 2004 ఎన్నికల్లో వైఎస్కి అధికారం ఇచ్చేశాడు, కోల్పోయాడు చంద్రబాబు. అప్పటి వరకు దాదాపుగా 9 సంవత్సరాల పాటు ఆయన పరిపాలన సాగింది తెలంగాణలో కూడా, చంద్రబాబు గారి పాలన. దాన్నే అభివృద్ధిగా చెప్పుకుంటూ ఉంటాడు ఇప్పటికే ఆయన. అంటే సైబరాబాద్ ఆయన ముద్రే అని చెప్పుకుంటాడు. ఒక్కొక్కసారి పొరపాటున హైదరాబాద్ అనే మాట కూడా వాడేస్తాడు, అదే కాంటెక్స్ట్లో ఆయన.
అలా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి, అలాగే ఆయన క్రియేట్ చేసినటువంటివి, వీటి గురించి రకరకాలుగా వాళ్ళు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ వీళ్ళు తెలంగాణలో ప్రభావం చూపించలేకపోయారు. నిజానికి ఎన్టీఆర్ రోజుల్లో తెలంగాణలోనే ఎక్కువ సీట్లు రాబట్టేవాళ్ళు వాళ్ళు. క్రమంగా పార్టీ బలహీనపడింది. ఆ పార్టీ నుంచి చాలా వరకు కడియం శ్రీహరి లాంటి వాళ్ళు కూడా వెళ్ళిపోయి టీఆర్ఎస్లో, ఆ రోజున టీఆర్ఎస్, ఈ రోజున బీఆర్ఎస్ ఆ పార్టీలో చేరటం. ఇంకో వ్యవహారం ఏంటంటే కేటీఆర్ చెప్పిన వ్యాఖ్యానంలో ఆయన ఇంకా టీఆర్ఎస్ నాయకుడిగానే మాట్లాడుతున్నాడు. ఆ పార్టీ బీఆర్ఎస్గా మారింది. ఆ పార్టీకి కూడా ఆంధ్రాలో ఒక శాఖ ఉంది. ఆ శాఖకు ఒక అధ్యక్షుడు ఉన్నాడు, ఆయన ఇక్కడే ఉంటాడు. కాబట్టి జాతీయ రాజకీయాల్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు, జాతీయ రాజకీయాల్లో ఉన్నారు. కాబట్టి ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం, ఇక్కడెవరు దాని గురించి మాట్లాడకూడదు అని మాట్లాడటం తప్పే. ఐటీ ఉద్యోగస్తులు స్వచ్ఛందంగానే చేసి ఉన్నారు ఆల్రెడీ ర్యాలీ ఒకటి ఈ మధ్య కాలంలో. అవును, ఇక్కడ చేశారు, బెంగళూరులో కూడా చేశారు, అమెరికాలో కూడా జరిగింది. అయితే ఇవన్నీ కూడా వెనకుండి నడిపించినటువంటి ర్యాలీలే. తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంటే రెండు అంశాలు పనిచేస్తున్నాయి ఇక్కడ. ఒకటి తెలుగుదేశం ఇమేజ్, రెండోది క్యాస్ట్. అంటే తెలుగుదేశం పార్టీ ప్రమేయంతోనే ఈ ర్యాలీలు జరిగినాయి, వెనకుండి నడిపించింది అనేది ఒక అభిప్రాయం. అయితే ఐటీని చంద్రబాబే తీసుకొచ్చాడు అంటే భారతదేశంలోనే ఐటీని చంద్రబాబు గారు తీసుకొచ్చారు అని బ్రాహ్మణి గారు మాట్లాడారు మొన్నే రాజమండ్రిలో. అయితే ఐటీని తీసుకురావాలి అనే ప్రోగ్రాం మొదలైంది రాజీవ్ గాంధీ గారి రోజుల్లో. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఐటీ పార్క్ అనేటువంటి పేరుతో హైటెక్ సిటీ ఏర్పాటు చేయాలి అనేది ప్రారంభమైంది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి టైంలో. అయితే దీనికి సంబంధించిన శాంక్షన్స్, ఇతర ఏర్పాట్ల గురించి ఆలోచించింది చెన్నారెడ్డి గారి టైంలో. వీళ్ళందరి ప్రమేయము ఉంది దీనిలో. శంకుస్థాపన చేసిన వాడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. కాబట్టి ఐటీ మొత్తం చంద్రబాబు గారే డిజైన్ చేశారు, హైటెక్ సిటీ ఆయన కృపే అని మాట్లాడటం, దాన్ని ప్రమోట్ చేసుకోవటం. ఆ ప్రమోట్ చేసుకోవడంలో భాగంగా పార్టీ క్యాస్ట్ రెండూ పనిచేసినాయి ఈ ఆందోళనల వెనకాల, ఐటీ ఉద్యోగుల ఆందోళనల వెనకాల. కాబట్టి అలాగే చూడాలి దాన్ని. ప్రజల నుంచి అంటే స్వచ్ఛందంగా వచ్చినటువంటి ఆవేశంతోనూ బాధతోనూ వాళ్ళు బయటకు వచ్చి గొడవ చేశారు అనటానికి ఏమీ లేదు. అక్కడ చాలామంది చాలా ప్లాన్డ్గా పద్ధతిగా చేయించారు. వాళ్ళు కూడా బయటకు వచ్చి అదే మాట్లాడారు. ఐటీ ఉద్యోగులు హైదరాబాద్లో మాట్లాడిన వాళ్ళు, బెంగళూరులో మాట్లాడిన వాళ్ళు, అమెరికాలో మాట్లాడిన వాళ్ళు కూడా స్క్రిప్ట్ ఒకటే. ఆ బైట్స్ చూస్తే అర్థమైపోతుంది ఇది డిజైన్డ్ ప్రోగ్రామ్ అనేది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇతర ప్రాంతాల్లో అంటే ఈ అరెస్టుకి సంబంధించి ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి, అంత సింపతి ఉంది అని నేనైతే అనుకోవడం లేదు. స్వచ్ఛందంగా వస్తే ప్రభుత్వం అడ్డుకుంటుంది నేచురల్గా. ప్రభుత్వం అడ్డుకున్నా కానీ ఆందోళనలు జరగాలి. జరిగితే దాని ప్రభావం ఎన్నికల మీద పడుతుంది. ఆ రేంజ్కి తీసుకెళ్లేటువంటి మూడ్లో తెలుగుదేశం పార్టీ ఉందని కూడా నేను అనుకోవటం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ.